శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ సమావేశం జరిగింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో నేటికి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు జరగకపోవడం దారుణమని, పండించిన పంటను కౌలు రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి కూడా అంటే 25వ తేదీ వచ్చేస్తుంది, ఇప్పుడు కూడా ఒక గింజ రైతు నుంచి సేకరించుకోలేదు. మిల్లర్స్ మిల్లర్స్ దగ్గరికి రైతు వెళ్తే మాకు ఆదేశాలు రాలేదని ఒక మిల్లరు, మరికొంతమంది మా టార్గెట్ ఎప్పుడు అయిపోయిందని చెప్పేసి మరికొంతమంది, మరికొంతమంది ఏమో ముక్క అయిపోతుంది మేమేం చేయగలుగుతాము అని చెప్పేసి మరొకరు, ఈ రకంగా రైతుని ఆడుకుంటున్నారు. లోపాలు చెప్పి రైతుతో రైతు జీవితాంతం ఆడుకోవడానికి సిద్ధమవుతున్నారు మిల్లర్స్. అధికారులేమో మిల్లర్స్తో మాత్రమే మీటింగ్లు వేస్తున్నారు. అసలు రైతు సంఘాలు రైతులు ఏదైతే గవర్నమెంటే ఈ ఆదర్శ రైతు సంఘాలు అనేది పెట్టింది గవర్నమెంట్, అలాగనే వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు అని చెప్పి పెట్టింది, ఆ సంఘాలతో కలిపి జాయింట్ మీటింగ్ వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతు తాలూకు సాధక బాధకాలు అలాగే రైస్ మిల్లర్స్ తాలూకా సమస్యలు అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే అంశాలను చర్చించడానికి ఒక నిర్ణయం చేయడానికి సంయుక్త మీటింగ్ అనేది అవసరం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తక్షణమే చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే కాలం అతీతమైంది, పండుగ అనేది ఎన్నో రోజులు లేదు, ఇది దగ్గర పడుతున్న కొలది, ఇది రైతుకి నష్టదాయకమైతే తప్ప ఇంకోటి కాదు. ఎంత వేగంగా కొనుగోలు ప్రారంభిస్తే అంత మేలు రైతులకు చేసినట్టు అవుతారు. కాలం గడుస్తున్న కొలది రైతు డిమాండ్ పెరిగి ఒత్తిడి గురయ్యి అటువైపు చేసిన అప్పులు తీర్చడానికి అప్పుల వాళ్ళు ఒత్తిడి, ఇటు పండితాలకు ఒత్తిడి, ఇవన్నీ కలిపి అయిన కాడికి అమ్ముకోవాల్సిన దీనస్థితికి రైతు దిగజారిపోయే పరిస్థితికి తేవద్దని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.